వెళుతున్నాను దేవి, చూడు దేవి, గోవులు చాలా దూరం వెళ్ళినవి, పాలకాల కూడా వెళ్ళారు. నా ప్రాణేతుడు తోడు లేదుండులా జీవించగలను. అయ్యో ఏమి నాకు తెలవారు తమ నగాలని స్త్రీహరికి మొరబెడుతున్నా, శ్రీహరికి మొరబెడుతున్నా, తెల్లవారు తెల్లవారు తమని ఏమి జరిగిందమ్మా, ఉండినమ్మా వచ్చినట్లు, వేల గోండ్రు ఓడినట్లు అది వచ్చిన నన్ను నిన్ను మీరంట చంద్రక్క మాటలు మాటలు విని రాలా చిట్టిలా పడేసి పట్టుకుని పట్టుకొని ఎట్లా చావిడికి బడలాగి నడలే బంగారు తండ్రి మేనత్తెంకమ్మ గారు కళలో వచ్చిన నిలలో కూడా రాదమ్మ. అటువంటి వ్యాధి వచ్చిన సో కోరుతున్న కోడల గొడ్ల సావట్ల విధానం కళలో కను పాపలా చూసుకున్న ఓరడెలమని పెద్ద కోడల చంద్రము పిలిచి, చంద్ర గోపయ్య ఉత్తరాది మన్నెబోలికి లక్ష్మీధ్రం పట్టుమని నాలుగు మెతుకులు అనందింట్లా కాస్త మళ్ళీ వనమో తీసుకెళ్ళమనగా మల్లె తోటలకి నా తిరుపతి మాటలు ఆడదు, పాటలు పాడదు, పుష్పములు వేయదు. తెల్లవారుజామున వచ్చిన కళ తప్పక కన్నీరు పెడుతున్నా. వెళ్ళిన వారందరూ పుష్పాలు కూర్చుని తిరుపతమ్మ పూలు అందంగా ఉన్నాయి, ఒక్క పుష్పన్నా కోసుకోలేదనగా స్త్రీకి ఐదోత్రము అమితమైన ప్రేమగా ఉన్న ఒక్క పుష్పం కోసిన బంగారు తల్లి ధరణపై వస్తున్న శ్రీనివాసుడు చూసి నాగలోకంలో నాగకన్య కోరి మానవ జన్మ ఇచ్చేది అరుంధత అహల్య ద్రౌపది మండోదరి సీతాదేవి అడుగుజాడలు నడుస్తున్న తిరుపతమ్మ కన్నవారు నా ముఖరు మరిశారు. భర్త అడబాటే ఉన్నాడు, తిరుపతమ్మ కష్టాలంటే పరీక్షించాలన్న స్వామివారు అందమైన పుష్పాన్ని చుట్టించి 64 వేదల్లో రాజువ్యాధి భయంకర కుష్ఠవ్యాధి పుష్పాన్ని పుట్టించి మాయమైన పిమ్మట ఆ పుష్పాన్ని నాకంటే బంగారు తల్లి చక్కగా ఎప్పటి నుంచో పెట్టుకున్నావు. ఏదో మాయ పురుగు నా శరీరం బాకి దరిద్ర పెట్టుకోవద్ద ఏమే వెళ్ళారా పువ్వు తల్లో పెట్టుకున్నావుగా, నీకు దొరద వచ్చిందిగా అక్కయ్యా, పువ్వు తల్లో పెట్టుకున్నాను నాకు దొరద వచ్చింది, నువ్వు కూడా పెట్టుకుంటున్నావు నీకు కూడా దొరద వచ్చింది ఏమో, పెట్టుకోవద్దని మాట మాత్రం. కాదులేవన్నీ ఇక్కడి తిరిగి దొరద వచ్చిందిగా, ఆ దొరద నాకు కూడా వస్తే ఇద్దరు ఇద్దరు బళ్ళు కూర్చొని ఏమొచ్చింది అట్టగీ చేస్తావు, ఇవి బొబ్బల బొట్టుకు తిన్నాయమ్మా. ఏది ఇడిదిప్పు ఇడిదిప్పు
వాము నాయను, నేను వాళ్ళకొని చూస్తే ఏదో మాయ రోగం వెళ్ళింది అమ్ము, ఇక్కడ ఈ రోగం నాకు ఒకటి వచ్చేటట్టు. అమ్ము అమ్మాయి, ఇక్కడ వాతావరణం బాగోలో మనం వెళ్ళిపోదాం రా మద్ద. అత్తయ్యా అత్తయ్యా, నా శరీరం బబ్బలు పెట్టుకొస్తున్నది, ఇందున అత్తయ్య కూడా లేకుందేమి స్వామి. అత్తయ్యా అత్తయ్యా, అమ్మాయి అక్కయ్యా అత్తయ్య, అత్తయ్య కేకలేస్తున్నావు, అత్తయ్య కొంపలో లేదా? లేదక్కయ్యా. ఎక్కడికి తెచ్చిందో? ఏమో అమూల్యమ్మ, ఈ దిక్కుమారి కొంపలు ఏ నాడైతే నువ్వు అడుగు పెట్టావో, భోగ భాగ్యాలు చిరి సంపరి కలిసి అంటుకొండలు దొంగకొని ముండను పతి ముండ ప్రాంతానికి పెరుగుతుంది. ఏముండ పిలిచిందో ఏముండ ఊరిమే, ఇది చూస్తే ఉయ్యాల వల్ల నేను చూస్తే సాయకి నాశనం చెప్పాను. అత్తయ్య కొంపలో లేదు, అత్తయ్య వచ్చిందంటే దీని వాడకం చూస్తే ఏమే చంద్ర, తిరుపతమ్మకు బాగోలేదు, దగ్గరుండి చేయవలు చేయవేంటది, చేయక తప్పదు. అయినా దీని దగ్గర నేను చేయవలు చేసేది నా పుట్టింటికి వెళ్ళిపోతే పోలా. ఓ చెప్పిచ్చి చంద్ర, నీ పుట్టింటికి వెళ్ళి గడ్డి తింటావంటే ఇక్కడే ఉండి చెట్టుకోకుండా పట్టుకోకుండా చేసి ఈ కాపురం కల్లోలం చేస్తే మన ప్రత్యక్షణ నెరవేరుతున్నది. అత్తయ్య వచ్చారు, దీంతో తగాద పెట్టుకోవాలి, దీంతో తగాద పెట్టుకుంటే అత్తయ్య వచ్చిన తర్వాత అది నేను పలుకోవట్లేదు, దానికి నాకు సంబంధం లేదని చెప్పచ్చు. దీంతో తగాద పెట్టుకుంటే ఏం చేయాలబ్బా? తిరుపతే తిరుపతే, ఎన్ని కాకలేచని నీకు ఎనరాలేదా? కలిగిన వారి కోడలు కలిగిన వారి కూతుర్ని అంటుకుండా చంద్రము కూడా పిలిచే పలికేదనే ఉద్దేశం కాకపోతే నీకు నీకు ఈ ఊళ్ళో జనమందరూ కూడా ఏమే చంద్ర, నీకు పోయే కాలం వచ్చిందా? ఆ రకం కడుతున్నావు, దెబ్బలు లేచిపోయి తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు లేరు. ఇంతమందికి నీకెనకు ఇక మాట్లాడుతాను అవసరమే. ఈ కొంపలోకి ముందు ముందుగా వచ్చిన కోడలు ఎవరు? నీరే కదా. నేనేగా, నా కాడికి ఎంతమాలు వచ్చాను అవునా? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్లుగా ముందు ముందుగా వచ్చింది అనే చెప్పి సాకిరి చేయటమా? వెనక మాలు వచ్చింది అని మేము ఉయ్యాల వలన లోకతమా? తిరుపతి, ఈ రోజు నుంచి నువ్వు ఉయ్యాల వలన లోకటానికి వీల్లేదు, నేను వింటి సాకిరి చేయటానికి వీల్లేదు. ఏరు పడితే కొంపలో ఉంటా, లేకపోతే ఇప్పుడే నిలిపోతా. మీరు పుట్టిండికి వెళ్ళొద్దా? నేను పుట్టిండికి వెళ్ళకుండా ఉండాలంటే ఏరు పడితేనే ఇప్పుడే నీ కొంపలో ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. ఏర్లు పడితే కాగానికి ఇస్తాయి గారి కోడలిద్దరు ఆడపెత్తనం కట్టుకుని ఏర్లు పడ్డారంటారంకయ్యా? ఎవరు? ఇది శుద్ధ పల్లెలో మన చుట్టూ కూర్చున్న ఆడపడుచు అందరు కూడా. ఈ శుద్ధ పల్లె గ్రామంలో మన ఎదురు కూర్చున్న వాళ్ళు తోడుకోళ్ళ కలిసి ఉందాము అని ఇవ్వడం చేయత్త మనవే. అమ్మాయా, ఒక్కళ్ళన్నా మేము కలిసి ఉండమని చేయత్తిన వాళ్ళు ఉండారా? పిచ్చి ముఖమా, ఏళ్ళుండ ఏరు తప్పదో, నూరేళ్ళుండ సాగు తప్పదో, ఏరు పడితే కొంపలు ఉంటా, లేకపోతే ఇప్పుడే నిలిపోతా. మీరు వెళ్ళొద్దయ్యా. నేను వెళ్ళకుండా ఉండాలంటే ఏరన్న పడాలి, లేకపోతే నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి. దురదృష్టవంతురాలు నాకేం పనులొచ్చు? ఎవరే? నేనే. నువ్వు కాదు, కొంపను నాశనం మర్చిపోయాను, ఈ కొంపను దూరం మర్చిపోను, ఈ కొంపను నువ్వు మర్చిపోయాను, ఈ కొంపలో నువ్వు అడుగు పెట్టిన కానీ భోగ బాధ్యత సిరి సంపద కట్టించని అత్త ముందు రోజు ఉయ్యాల బలమే ఊపుతుంది. అత్తయ్య గారు నా తిట్టుకెళ్ళిన అమ్మా. అమ్మ అత్తగారిని తిట్టే తెలిక పొడుచుకొచ్చిందా? ఇటు ముందు చెత్త కొంపలో అత్త ఎప్పుడు ఉండకూడదు. మీరు చెప్పినట్లే చేస్తాయి కదా. నిజమేనా? ఇదిగో వెనకమాల పిల్లలు కాల ముందు మీ కాల చెంపులేదు గింపులు తరపక పల్లా. హలో అమ్మవారి భక్తులు, పల్లా ముత్యాలరావు గారు. మరి అమ్మవారి కథనాలకు ఇస్తూ అమ్మవారి పసుపు కుంకుమ పూలు గాజులు గాను 120 రూపాయలు ఇచ్చినారు ముత్యాల గారు. మరి వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆ సీతారామస్వామి వారు సదా వెళ్ళవిడలా కాపాడని ప్రార్థిస్తూ ఉన్నాము. మా వేజన్ విజయ్ గారు, వేజన్ విజయలక్ష్మి గారు. వాళ్ళు మాస్టర్ చూస్తాను వాణికి, ఆయన అబ్బాయి పేరేంది అమ్మాయి? ప్రసాద్ చెప్తానన్న. అటు చెప్తాను వద్దు అన్నాడు, ఇక్కడ అలా చేస్తున్నాడు. పబ్లిక్ స్కూల్ అంటున్నారు. రేపు వాళ్ళ మాస్టర్కి వాళ్ళకి టీచర్కి ఫోన్ చేస్తా, వాడికి మీరు అల్లరం నేర్పుతున్నారా పిల్లలు చదువుని నేర్పుతున్నారని చెప్పి. ఆ తద్వారా మీ ఏడు తొందరలు పడుతుంది గుర్తుపెట్టుకో.
నిప్పాయింతో సంతకాల మా మేక పెరిచడా నిమ్మహంలో ఉంది ఆడమ కూడా అమ్మ పోలీసులు వచ్చింది అక్కయ్యా తిరుపతి ఇక మాట్లాడతాను అవసరం ఏరు పడితే నీ కొంపలో ఉంటా లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోయి మీరు వెళ్ళదు అక్కయ్యా నేను వెళ్ళకుండా ఉండాలంటే ఏరన్నా పడాలి లేకపోతే నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి దురదృష్టవంతరాలు నాశనం వేసి పోయాను ఈ కొంపడి పోయిపోను ఈ కొంపడి బిన్ను వేసి పోను ఈ కొంపలను వడికి పెట్టిన కాంచి ఒక బాధ్య గారు శ్రీ సంబరికి చెప్పిన అత్త ముందు రోజు ఉయ్యాల పరమే ఊపుతుంది అత్తయ్య గారిని తిట్టుకిందమ్మా అత్తగారిని తిట్టే తిరిగి పుచ్చుకొచ్చిందా ఇంటి ముందు చెత్త కొంపలు అత్త ఎప్పుడు ఉండకూడదే మీరు చెప్పిన చేస్తా కదా నిజమేనా ఇదిగో ఏడు వాకిళ్ళు మనయ్యి పెద్ద పెద్ద వాకిళ్ళు ఈ పెద్ద పెద్ద వాకిళ్ళు రోజు రెక్కలు మొక్కలు అయిపోయి అమ్మ ఒక్కొక్క రక్కి లాభం లేదు అమ్మా ఈ కంపెనీ గుండె వేసిపోయాను అమ్మాయా నలబడి చాకరి చేసి చేసి రెక్కలు మొక్కలు అయిపోయి ఈ రోజు నుంచి ఐదు వాక్యంలో జంబుకో రెండు వాక్యం నేను జంబుకుంటా నన్ను నిలన మోసం చేస్తున్నారు కదా ఎవరిని ఇప్పుడే ఎప్పుడు ఏ పని నాకు ఐదు వాకిళ్ళు అవును అన్ని పని వచ్చి మీకు రెండు వాకిళ్ళు అవును ఇది మీకు ధర్మమా రోజు అత్తగారు ఉయ్యాల బలమైన ఊచింటే తిరుగు రంగనే ఊరేవే కానీ అత్తయ్య నన్ను ఒక రోజు దాన్ని ఒక రోజు ఓపమన్నా ఇందాక జాలి తెలిసి ఐదు వాకిళ్ళు అన్నా ఇప్పుడు ఆరు వాకిళ్ళు ఎంబుకో నా దాంట్లో నాలుగు సీపీలు వేసినా ఒప్పుకుంటా నీ దాంట్లో పూచిక పళ్ళు కూడా ఏను ఊడితావా సత్తావా ఇక తెలుసుకో వాకిళ్ళన్నీ చెమ్మాలంటే సీపురు ఎక్కడ ఉందంటారు విన్నారమ్మా ఇద్దరం విన్నారా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంది ఆడ కూతురు తెలియదా అత్తగారు గిరువాళ్ళు పెట్టి తాళం వేసి ఇదమ్మా కాపడానికి వచ్చిందాక నేర్చుకునే పని మా ఏది అడిగిన అమ్మ నేను అన్నాను అంటాం కాదు కానీ ఇంతమంది ఉండరు ఏ జడ నుంచి వచ్చారు శుద్ధప్రియులు ఉండారు మా ఎదురు కూర్చొని ఉండారు ఈ ప్రదేశం నుండి మీలో ఎవరన్నా పాసి ఉడుతారా ఉండే మాట ఉన్నాడు చెప్పండి ఊడుతారా ఓడవరగా మరి ఎవడి గారు ఎందుకు ఊడిచింది నువ్వు ఆగితే పద్ధతి ఉంటుంది చేత కాక మీకు చేతవమ్మా చేత తెలిసిరే సాయంకాల భాగం చెబుతారమ్మా మీ కూడా తోడుకోండి ఆవిడ గారు ఉయ్యాల బలమైన ఊతుంటే ఇంటి సాయకి మీరు చేస్తే ఆ కడుపు మట్టేందో మీకు తెలుస్తుందమ్మా సాయకారాలు చెబుతున్నారు చూడు చేత కాక అంటే అమ్మ ఏ జిల్లాలు కూడా అర్థం చెబుతున్నారా చేత కాకనే నేను ఇప్పుడు ఎట్టుంది చీపురు ఇలా ఉండాలా ఇలా సదరంగా ఉండాలా ఈ చేతితో చీపురు పట్టుకోవాలా ఈ చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలి ఇదేం ఇప్పుడు పోలే చెయ్యలేదు నాకు రావట్లేదమ్మా రాకపోతే చచ్చిపోతామే నీ అమ్మ కడు బంగారు నాను ఏడు వాకిళ్ళు ఓడవాలంటే ఇక్కడ చెయ్యి లేకపోతే నడు ఇక్కడ చెయ్యంటే ఎన్ని వాకిళ్ళైనా ఓడవచ్చు ఊరు చూపిస్తా చూడు లేకపోతే నా చేతులు నీకుంటది ఇయ్యాలా ఏమే కాపురం అంటే మగును బజారుకి పోని చదర బెదర ఉప్మా వేసి తింటామనుకున్నా చూడుకుంటాడు అనుకున్నా ఊడుతున్నా చూడు తెలుసుకున్న సంగతి ఏమిట
ఉందో పోయిందో చూడమ్మా, చనిపోయిందంటే అట్టయితే పోయినట్టే గానీ వాళ్ళ అబ్బాయికి పోయింది అమ్మా. ఆమెలేం చేసుకొస్తాడు, ఆమెలేం చేసుకొచ్చి అంబులెన్స్ లో పడేసి సాపలో చుట్టి తాడు బిర్రగా కట్టి అంబులెన్స్ లో పడేసి క్యాసెట్ పెడతారమ్మా. ఏమి క్యాసెట్? ఏముందమ్మా? రంగు పత్తి ఎప్పుడు పడుతున్నాయ్యా? కాపురానికి వచ్చాక అది రోజు చేస్తున్నా. నా చేతులు ఏమన్నా పప్పులు ఎక్కినయ్యా, నా నడు కదిలిపోనియ్యా. ఏంటో నిచ్చిన్నావు? వాకిళ్ళు జిమ్మి పెట్టాగమ్మా. వాకిళ్ళు జిమ్మి పెడితే ఇక పని ఉండవా? ఏమో ఏందో చెబుతుండ్రు ఇందాక, ఇప్పుడు చెప్పండి. వాకిళ్ళు జిమ్మితే పని ఉండవా? కళ్ళా పెట్టి వెళ్తారు, మీరు వచ్చి చల్తారా? నీ అబ్బాతావే కళ్ళాపంటే ఎలా చిమ్మాలి? అవ్వ అవ్వ అవ్వ, కళ్ళాపంటే ఎలా చిమ్మాలి? ఏమే నువ్వు ఆడపుట్టక పుట్టలా, నీకు చీమీ నెత్తులు లేదు, లేదంటే చిగులే నాన్న. అమ్మా బాబు కాలు కింద పెట్టకుండా అది గౌరవంగా పెంచారు చూడు. ఒక ఇంటికి పోతే పనులు చేయకపోతే నేర్చుకోపోతే చెడతారేమో పడతారేమో. ఇరుగు పరుగు మీరు నాకు ఇచ్చిన బిందుల్లో చొక్క నీరన్నా లేదు కదా? అమ్మో బిందుల్లో కడలో నీళ్ళేమన్నా ఓడతాయా? ఊరి ఎలపాల గెలకలతో దగ్గర తెచ్చుకోవాలమ్మా. మీరు వెళతారా? అందరం వెళుతున్నాము. బావు దగ్గర నీళ్ళకి వెళ్తున్నావా? కళ్యాణ మండపం పెళ్లికి వెళ్తున్నావే? బావు నీళ్ళకి అన్నారు. మరి బాబు నీళ్ళకైతే ఏమన్నాడు కంసన? నాకు నేర్చుకు ఉందమ్మా. ఏమి తినలేదమ్మా? ఆమె కనపడలేదు ఇక్కడ ఉందో. ఏమి తినలు? తిని ఉండదులే పాపం. బాబు నీళ్ళకి వెళ్ళిందా? ఎవరు మీరే? అమ్మాయా ఇయా తోడు పెడతా, రేపు తోడు పెడతా, ఎల్లుడైనా తప్పదు. నీ బిందె నువ్వు తోడుకో. నాకు చేత రావట్లేదు అమ్మా. నా పుట్టింటికి ఆ రోజు నాకే పని కాదు. ఏడుకొచ్చినాక ఎన్ని పనులు నేర్చుకున్నాను అనుకున్నా ఓరక ఉయ్యాల వల్లమే నా అత్తగారు పోగతం కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందమ్మా. అమ్మాయా నీళ్ళు తోడమన్నావు, తోడనన్నా, నువ్వు మాత్రం బాధపడొద్దు. ఇదిగో తాడు, అదిగో బిందె, అదిగో బాయి, తోడుకుంటూ తోడుకో సత్యసాగు. అమ్మా కలవారి కూతురు లేక లేక పుట్టానని కన్నవారిని పనేను నేర్పించల. అన్న కూతుర్ని కోరు తెచ్చుకున్న మేనత్తగారు కూడా ఏ పని చెప్పల. చంద్రకి రెండు పలంగా పనులు ఉంటుంది. ఏ పని దగ్గరికి వెళ్ళిన నాకు రావట్లేదని ఏమే ఈ వాడ జన్మెత్తలా
ఆడపడ్డకు పెట్టలా. కనీసం ఇంటి పని వంట పని కూడా నేర్చుకోకుండా ఒక ఇంటి గిల్లాలకు ఎలా వచ్చామని తిడుతుంటే ఒక్కొక్కసారి నాకు ఎన్నడూ బాబులో చేత చేతి దాన్ని కాదు తిరిగికెళ్ళకుంటే చేత కాని దాన్ని నీవెందుకు వెళ్ళవు. నా అత్తయ్య గారు కూడా నన్నే తిట్టి పెట్టింది. మీలో ఏ ఒక్కరైనా నాకు ఇబ్బంది నేను తోడి పెట్టండి అమ్మా, తోటి ఆడపడుచును గానా నా పైన దాని రాదా. ఈ తెల్లవారుజామున చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈ తిరుపతి ఆమెకు నేను తోడించి కాస్త పుణ్యం కూడగట్టుకోండబ్బా. ఎందుకో మన ఎదురు కూర్చొని ఆడపడుచులక్కయ్యా. ఎదురు కూర్చొని ఆడపడుతుండో దీనికి నీళ్లు తోడేది ఎవడో చేతులు ఎత్తండి అమ్మా. ఎత్తనమ్మ ఎత్తండి, నీళ్ళు తోడితే మంచిదమ్మ. వారికి ఎత్తాలి అందరూ. ఆహా, నీ అభిమానులు చాలా మంది ఉన్నారని నేనేమనుకున్నాను ముషిరా. జెండాకర రెండు చేతులు పైకెత్తావు, నీకు బాయి నుంచి బిందు వచ్చిద్దా? పింఛన్ డబ్బులు ఏలు ముద్రేసి బొడ్డు పెట్టుకోవడానికి దా తొక్కుతో బాయిలు పైకి లేకోకుండా ఎండాకాలంలో రెండు చేతులు ఎత్తా. అమ్మ చేతులు ఎత్తిన వాళ్ళు అలా లేచిరా రాండి. దాన్ని మిమ్మల్ని ఒకళ్ళని అనుకుండా బాయిలేసి తొక్కు. నా పేరు చంద్రమ్మే గారు. ఎండాకాలంలో చేతులు ఎత్తారో ఏనాడున్నా మీ తోడుకోళ్ళు లేకపోతే వాకి ఊడిచి నీళ్ళు చల్లి ముగ్గేసిన పాపాన్ని పోయారు. దీనికి ఆడికొచ్చి ఎచ్చారు చేతులు బాగా తొక్కుతో ఒక్కొక్కళ్ళు బాయిలో పడేసి ఉన్నారు. వీళ్ళెవరు తోడటానికి వీల్లేదు. నేను దాన్లో మీకు దండం పెడతానయ్యా. మీకు రవి దగ్గర రామ 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 రామ
వెంకటరమణ గోవింద గోవింద. శివరామయ్య గారు కుమార్తె కాకానికే గారింటి కటికి పేదవాళ్ళకి కాపురానికి వచ్చింది. నాలుగు గోవులు తోలుకొచ్చింది. అవి కూడా కట్టా పెట్టన కామధేనువులు. అవి ఆ ఏటికి అభివృద్ధి చెంది 12 గోవులేని 12 పాలేరులు తోటి ఏ తాక విల్లు తాటాకు కప్పలు వీకేసి 7 మేడల మెద్దెలు వేగంగా కట్టించారు కాకానిక చేయగారు. చిన్ని కోడలు, ముద్దల కోడలు, మేన కోడలు వచ్చిన తర్వాత భోగబాజ్ గారు సిరి సంపద కలిచొచ్చని మేనత్త వెంకమ్మ బంగారు కుయ్యాల వల్ల జయించి కూర్చుండబెట్టేది గారాభంగా చూస్తూ ఉన్నది. ఆ చంద్రమ్మ ఓరవలేక జుట్టు పట్టుకుని కిందకి లాక్కొచ్చి వాకిళ్ళు ఓడిపించి కళ్ళాపు జల్లించి ముగ్గులు వేయించి బావి దగ్గర నీళ్ళకి తీసుకుని వెళ్ళింది. చంద్రక్కయ్య, నన్ను బావి దగ్గర నీళ్ళకి తీసుకుని వచ్చావు. ఏనాడు కూడా బావిలో శాదబెచ్చి నీళ్లు తోడిందానుగా. నాకు ఒక కడప తోడు పెట్టమ్మా. నేను తోడనంటే తోడనను, ఎవరన్నా తోడమంటే వాళ్ళు తోడటానికి వీల్లేదు. నేను తోడను, నీ కడపను తోడుకోమన్నాను. మహాత్తల్ని చేసేది ఏమి లేక కడపకు ఉచ్చు పెట్టి బావుల్లో కడప తిరిగి ఆ కడవ లాగుతుంటే శ్రీనివాసుడు మహిమ చేత మహాత్తల్లి శరీరం అంతా కూడా బొబ్బలెక్కిపోయి అగ్గిన మంటలు మండుతూ ఉన్నారు. చంద్రక్కయ్య, ఉండటుండి నా శరీరం అంతా అగ్గిన మంటలు మండుతుంది, బొబ్బలెక్కుతుంది ఏమిటో చూడమ్మా. చూడవలసిన పని నాకు లేదు, మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి చూయించుకోమని. మహాత్తల్లి చేసేది ఏమి లేక కడప చంకన పెట్టుకొని అల్లాడుకుంటూ అంబాడుకుంటూ అత్తగారి గుమ్మాన చేరి, అత్తయ్య నేను ఊరి ఎలపలగలిగిన బావు దగ్గర నీళ్లు చేదుతుంటే నా శరీరం అంతా బొబ్బలెక్కిపోయి ఏమిటో చూడమ్మా. నాకు మాత్రం ఏమి తెలుసమ్మా, నాటు వైద్యుడు మంత్రాత్తబోయి అన్నాడు. అతన్ని విలపిస్తే అతను ఏమి చెబుతాడేమో. నీ వెళ్ళి పూజామందిరంలో కూర్చోమన్నది. మహాతల్లి పూజామందిరంలో కూర్చున్నది. చంద్రమ్మతో ఒక మాట చెబుదామని ఎంకమ్మ గారు చంద్రమ్మ దగ్గరికి బయలుదేరి వచ్చి ఉన్నది. అమ్మాయి చంద్ర, అమ్మాయి చంద్రమ్మ. ఏంటత్తయ్యో అన్నా, మేన ప్రేమ బకీట్లు బకీట్లు గారిపోతుందో, అమ్మాయి చంద్రమ్మ గారికి వచ్చిందో. ఇంటికి పెద్ద కోడలివి, నీ మీద ప్రేమ లేకపోతే నాకు మాత్రం ఎవరి మీద ఉంటుంది చంద్ర? నిజమేనమ్మా, పేరుకు మాత్రం పెద్ద కోడలిని పెద్ద మాత్రం మీదే కదా, నీ అమ్మ కడుపులు బంగారం కాను. చంద్ర బాధపడబాగవే చంద్ర, అంతేలే చూడవే చంద్ర, తిరుపతమ్మకు బాగోలేదట. అయ్యయ్యో, స్నానం చేసిన రోజులు అవుతుంది, ఆ పూజామందిరం పూజ చేసిన రోజులు అవుతుంది, అసలు భోజనం చేసి ఎన్నాళ్ళు అవుతుందో ఏమోనమ్మా. నేను చన్నాపట్నంలో నాటు వైద్యుడు మంత్రాలసపోయి అన్నాడట, వెళ్ళి అతన్ని పిలుచుకొస్తాను. అంతవరకు తిరుపతమ్మని జాగ్రత్తగా చూడవే చంద్ర. ఎక్కడికి వెళ్తావే? చన్నాపట్నం వెళ్ళొస్తానే. ఎందుకెళ్ళవమ్మా? చిన్ని కూడలు కదా, ముద్దులు కూడలు కదా, మీన కూడలు కదా. చన్నపట్నం పెడతావు, విశాఖపట్నం పెడతావు, ఏప్రేం పట్నం పెడతావు, కొత్తపట్నం పెడతావు, మీనాపట్నం పెడతావు, పండిపోకముండని. అదేవిడి చంద్ర, ఎలా మాట్లాడుతున్నావు? నీకు బాగోపోతే మాత్రము నేను చూపించదు అత్తగా, నా బాధ్యత కదంటే. నాకు బాగోపోతే నీ శాతం నువ్వు చూడటం. అవును, ఇంకా నువ్వే కనుక నన్ను చూసే కానీ వస్తే ఎరిక ముందు తీయడం చెప్పగానమ్మ నీ శాతం. అమ్మా చంద్రమ్మ, ఆ తన్నోళ్ళు నీలాంటి వాళ్ళు మంచంలో పడి తీసుకొని తీసుకొని తెచ్చారు చాలా మంది. ఈ మాటలొద్దు కానీ ఇల్లు వస్తా తిరుపతమ్మని జాగ్రత్తగా చూడవే చంద్ర. కొవ్వుల్లో పెట్టి పూజ. నీ మీద నాకు నమ్మకం ఉందే చంద్ర. నమ్ముకున్న వాళ్ళందరూ నాకు అమ్ముకున్నారే దిక్కుమాలను. ఏం చేస్తా, చూపే దిక్కుమానసి పై పాపిస్తు దాని. ఇంకా వచ్చిన తర్వాత దానికి నీకుంటుందా? మిమ్మల్ని ఇద్దరిని శంకరగిరి మాన్యాలు వర్తించకపోతే నా పేరు చంద్రమ్మే కాదు. ఏం మీద ఇచ్చారా, ఏం మీద ఇచ్చారు? ఏ డబ్బా మంతాల సుబ్బయ్య అతను రాలేదు ఏమిటబ్బా? అమ్మా అయ్యా, మంతాల సుబ్బయ్య వచ్చా అయ్యా? ఏదమ్మా నీ చిన్న కోళ్ళు ఎక్కడున్నదమ్మా? అదుగో పూజా మందిరములో కథలు లేకుండా ముసుకేసుకుని కూర్చుందయ్యా. మేము ఎంత ప్రజను పలకటం లేదయ్యా. చూడండి బిజీ బెల్ల ఉండదు. మహాత్తల్లి శరీరం అంతా బంగారం, ఏ వన్నెల శరీరం అంతా కూడా ఇది వ్రాత తప్పక శ్రీనివాసుడు మహిమ చేత బంగారు లక్ష్మీ తిరుపతాంబ శరీరం అంతా కూడా ఎలా ఉన్నదో మనమందరం ఒకసారి చూద్దాం. అమ్మా, ఓ బంగారు తల్లి,
ఓ లక్ష్మి గర్భధామ తల్లి, ఇప్పుడు ఎలా ఉన్నదమ్మ నీకు ఏడు గంటలు గట్టి వేళ్ళ గోండ్రు ముడుచు నా దేహం అంతయో తిరువాత రేయించినది. నాకు ఇది ఏమి వ్యాధి అయ్యా? అమ్మా, నీవు చిన్నదాని నీకు చెప్పరాదు అయ్యా. నీ వెళ్ళి పూజా మందిరంలో కూర్చోమ్మా. అమ్మా, ఎంకమ్మ తల్లి. అయ్యా అమ్మ, తాల సుబ్బయ్యా. చూశానమ్మా నీ చిన్ని కోడల్ని. ఎలా ఉన్నదయ్యా? చెప్పిన తర్వాత బాధపడకుండా ఉంటావా? అయ్యా అమ్మా, బాధపడి ఏం చేస్తామయ్యా? ఏమి జరిగిందో చెప్పయ్యా. జరగరాని ఘోరం జరిగిపోయినదమ్మా. ఏమి జరిగిందయ్యా? నీ చిన్ని కోడలి. నా చిన్ని కోడలకి ముద్దులు కొడు. నా ముద్దుల కోడలకి నేను కోడలి. నా మేనకోడలకి ఏమయ్యిందయ్యా? 64 వ్యాధుల్లో వ్యాధులలో రాజు వ్యాధి. రాజు వ్యాధి అంటు వ్యాధి అయ్యా. పుచ్చి వ్యాధి వచ్చిందమ్మా. అయ్యయ్యో, నా లక్ష్మీ దుర్భతాంబకు, నా మేన కోడలకు, నా తిరుపతాంబకు 64 వ్యాధులలో రాజు వ్యాధి, ఘోరమైన వ్యాధి, భయంకరమైన వ్యాధి, పుష్టి వ్యాధి వచ్చిందమ్మా. ఏమి పాపము చేశామయ్యా? అయ్యా మంతాల సుబ్బయ్యా, చెప్పు తల్లి. ఆ వ్యాధి తగ్గే మార్గమును చెప్పయ్యా. పిచ్చి తల్లి. అయ్యా, ఈ కాలములో వ్యాధికి మందు దగ్గర పెట్టిన మహానీయులు లేరమ్మా. మరి ఎలా పోతుందయ్యా? వైదీసి గోతురేసి పూర్చుని రోజు. అయ్యా, బండెలు కట్టెల్లో వేసి బతం చేసిన రోజు పోతుంది. అయ్యా మంతాల సుబ్బయ్యా. అంతేకాదమ్మా, ఆమె దగ్గర నుండి ఎవరైతే సేవలు చేస్తారో చేస్తే వారికి వ్యాధి తప్పకుండా వస్తుంది. ఏందయ్యా, సేవలు చేసేవాడికి యాద వస్తుందా? అవునమ్మా. అయ్యా, ఆమె మేనవాణి వేగల మనం వెనకొచ్చే వాళ్ళ వ్యాధి తప్పకుండా వస్తుంది. ఇక చేయనది ఏమీ లేదు. అక్కడి నుంచి అక్కడ వెలిపించావు కాబట్టి సీటికేడు విభూతి మంత్రి తెస్తా, తీసుకెళ్ళి కొరతగా పెట్టమ్మా. గాలి సోకితేనే వచ్చే వ్యాధి అట. అయ్యా మంతాల సుబ్బయ్యా, అమ్మా నీ అస్తవాది మంచిదంటారయ్యా. ఆ సల్లే ఈ బూది ఏదో నీ చేతుల మీద కన్నా చల్లయ్యా. చూడండి బిజు ఎలా ఉన్నదో. నా చిన్ని కోడలు, ముద్దులు కోడలు, మేన కోడలు మురిచిపోయి అంటుకొని విభూది పెడుతుంటే వ్యాధి వచ్చి చచ్చిపోతానేమో అని భయం వేసి ఆ విభూది కూడా నండే పెట్టమంటుంది. ఇక తల్లిన పరమేశ్వరుడే కాపాడాలి. పూర్వజన్మ నేను ఎన్ని ఘోర పాపాలు చేసి ఉన్నాను, అందుకే నాకు ఈ ఘోరమైన వ్యాధి వచ్చింది. నేను ఘోర పాపని, నేను బతకను, నేను ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి ఒక్కసారి గోవింద నామస్మరణ చేస్తాడని మరి మరి ఆచిస్తూ ఉన్నాం. ఏడు కొండలు వాడా వెంకట రమణ, గోవింద 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 గోవింద. అమ్మా, అయ్యా ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అలాగేనయ్యా. అమ్మా అమ్మా తిరుపతమ్మా, అత్తయ్యా. అమ్మా, నాకు ఇది ఏమి వ్యాధి అని చెప్పారు అత్తయ్యా? ఏమి వ్యాధి ఉందమ్మా? అత్తయ్యా
అబ్బా తిరుపతి అంతయ్యా పైచాన బబ్బలు అంతయ్యా నా రోజుల్లో తగ్గిపోతే అని చెప్పాడు అంతయ్యా అడిగితే బగ్గు బగ్గును మండడి బండి గడ్డలో పడవేది కాచిన నాడు ఇన్ని పాపములు లేదే పూర్వజన్మముల ఘోర పాపిన ఘోరమైన వ్యాధి వచ్చిందో అమ్మా తిరుపతి అలాంటి మాటలు మాట్లాడబాకమ్మా చూడమ్మా తిరుపతి ఆ మంత్రాల సుబ్బయ్య కాకపోతే ఏరే మనం తీసుకొచ్చి వ్యాధిని నయం చేపిస్తానమ్మా జ్ఞానత్వం నేనున్నానమ్మా నువ్వు మాత్రం బాధపడబాకమ్మా తిరుపతి అమ్మా తిరుపతి భోజనం చేసి క్షణాలు అయ్యిందమ్మా నీ కోసం నేను వేడి వేడిగా అన్నం తెచ్చానమ్మా నా మాట కాదనకుండా కొంచెం అన్నం తింటే ఓపిక వస్తుందమ్మా కాదనకుండా తినాలమ్మా తినమ్మా ఎంత పని చేసేవే తిరుపతి నువ్వు ఎంత పని చేసేవే నీ కోసం నేను కావాలని వేడి వేడిగా అన్నం తెస్తే నేను తెచ్చిన అన్నాన్ని ఇష్టపడి పడేస్తావా అన్నాన్ని ఎవరైనా పడేస్తారంటే అన్నం పడేస్తావా తిరుపతి ఏం మాట్లాడుతున్నావే చూడవే తిరుపతి ఈ పెనుగంజిపోలు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి ఏమి చెప్పారో తెలుసా ఎంకమ్మా నీ చిన్ని కోడలకు వచ్చినది కుష్టి వ్యాధి అంటుకుంటే వచ్చే వ్యాధి గాలి సోకితే వచ్చే వ్యాధి నువ్వు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తని నా మేలు కోరి ఈ పెనుగంచి పోలు గ్రామం మొత్తం చెప్పారే నేనేమి చేశానే ఉండలేక ఉండబట్టలేక అన్న కూతురు అని ఆకలి బాధతో చచ్చిపోతున్నామని చెప్పి నీకు నేను వేడి వేడిగా అన్నం తెస్తే నేను తెచ్చిన అన్నాన్ని ఇష్టపడి పడేసావా లేదా నాకు ఏడ దాపులు ఇచ్చేవే ముదర్శం ఉండ కాను ముండయ్యన్నామే రామ 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 కలనైనా నన్ను పిలవకండో
తిరుపతి అమ్మకి సేవ చేస్తే వ్యాధి వచ్చినేమో చెయ్యకపోద్దు నలుగురు చెప్పుకుంటే నాలుగు రోజులు ఉండగా వెంకమ్మ గారు పెద్ద కోడలు చంద్రమ్మ చూసి అత్తయ్య ఇంకా ఏంటి ఎవరు చాలా వరకు తెచ్చావు అత్తన పట్టుకొని వసే ఎంకో అని పేరుతో పిలుస్తున్నావు ఏమే నీకే అకారమా ఎకారం లేకుంది మకారమే గొడ్డు కారణం కాదు ఏంటి మంత్రాలతో పోయొచ్చాడు ఏం చెప్పాడు ఎవరికి ఏమిటే నీ చిన్న కోడలకి ముద్దల కోడలకి మెల్లి కోడలకి ఏం చెప్పాడే పైచాను బొబ్బలు నా రోజు తగ్గిపోతాను చెప్పెళ్ళాడే వసే పుట్టానే ఉండా నేను లేదు అనుకున్నావేమి ఏమిన్నావు నువ్వు చిన్న కోడలకి ముద్దల కోడలకి మేను కోడలకి 64 వ్యాధుల్లో రాజు వ్యాధి అంటు వ్యాధి పూర్తిగా విందన్నమాట వస్తే ఏమిటే వస్తే ఏంటంటావేమి అంటే ఏదో వచ్చిన దాన్ని ఇంటో పెట్టుకుంటావా ఎక్కడ పెట్టుకోవాలి అట్లా సాబిట్లోకి వచ్చే చంద్ర నా అన్న కూతురి నా మేన కోడలి నా లక్ష్మీ తిరుపతమ్మ నా ఇంట్లో అడుగు పెట్టినాక నాకు సిరి సంపదలో భోగభాగ్యాలో మేడలో మిడ్డలో గోవులు సంపద కలిసి వచ్చింది ఏమంటా నీ దిక్కుమాలి ఎడం పాదం పెట్టావో ఊడ్చిపోయింది ఉసూరు ముఖం దాన్నే ఏం మాట్లాడుతున్నావే ఏం మాట్లాడుతున్నావే లక్ష్మీ తిరుపతమ్మనేమో గొడ్ల సాగుట్లోకి లాగాల నిన్నేమో మేడ మిద్దెల్లో ఉయ్యాల బల లోపాలా చంద్ర చేయగలిగితే కాపురం చెయ్యి ఇష్టం ఉంటే ఉండు కష్టం ఉంటే మానుకోగాని నా తిరుపతమ్మను మాత్రం నేను వదులుకోని చంద్ర దాన్ని మాత్రం ఇంటేనే ఉంచుకుంటావు ఆ మేనకోడ అన్న కూతురు అది అత్తయ్య అదే గనక ఈ కొంపలో ఉంటే నా కాపురం విడిచిపెట్టి నా పుట్టింటికి వెళ్ళిపోతాను మాటకి చంద్ర చేయగలిగితే నీ కాపురం చెయ్యి నీ పుట్టింటికి పోతావో ఏరే చాటకు పోతావో ఉంటే ఉండు పోతే పోవే పో వెళ్ళిపో వెళ్ళమని చెప్పా కదా పాతరున్న మంచి మాటలు చెప్తా సావధానం నీవు మంచి మాటలు చెప్పే కాడికి వచ్చావన్నమాట ఏమిటో మంచి మాటలు చెప్పవే అది నీకేమైంది అయ్యో ఏమయ్యేది ఏమిటి నా మేన కొడలు కదా అది నువ్వు దానికి ఏమవుతా మేనత్తనే ముర్షి పాపాకమే ముండు ఏంది మేనత్త సౌలు మేన కోళ్ళకే సౌలు వచ్చింది అనుకో దానికి ఇద్దరికి వచ్చింది వచ్చింది దానికి నువ్వు ఉండవు నీకు కూడా వచ్చింది అనుకో చూసే దిక్కు లేక ఇద్దరు ఎదురు పడి కూర్చొని ఇంకా తీసుకోవాలి ముండలారా నేను కావాలి అది కావాలి తెలుసుకో అమ్మాయి చంద్రమ్మ నువ్వంత వివరంగా ఎమర్జెన్సీ చెప్పినాక ఆ వ్యాధి వచ్చింది నాకెందుకే నువ్వే కావాలి చంద్రు ముండు ఈ రోడ్ కార్డు వాడిపోయి రోడ్ కార్డు వాడుతున్నావి ఏం చేస్తావే మా కరమిట్ట కాలిపోయి నీ చేతుల్లో దొరికి మమ్మల్ని ఆటాడుతున్నావే చంద్ర మమ్మల్ని ఆటాడుతున్నావి ఏం చేస్తావు కానీ అత్తయ్య నువ్వు వచ్చి చుట్టూ పట్టుకో నేను మెడమైన కర్రేస్తా గొడ్ల సావిత్రిలోకి లాగుదాం అమ్మాయి చంద్ర మనం లక్ష్మీ తిరుపతమ్మను గనక ఆ గొడ్ల సావిత్రిలోకి లాగామనుకో సాటి కమ్మవారంతా ఏమంటారే సాటి కమ్మవారు అదేని ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కడని చెప్పి చంద్రమ్మ నేనుట నోరెత్తే వాళ్ళు ఉండారంటే అంతేనంటావా అంతగాకి అంతే సరే కానీ అది ఇష్ట ప్రకారం కానీ చూడవే ఎక్కడేముంది దానికి ఆ పాడు వ్యాధి వచ్చింది కాడి నుంచి ఆ పేట అరుగు మీదే పండుకుంటుంది కవి నా కోళ్ళ అరుగు మీద ఎందుకుంది ఎక్కడుంది ఇదిగో సీమ రక్తం అమ్ము పందిర మంచం ఎక్కింది తల కింద దిండు కూడా పెట్టుకుంది అబ్బో ఎవ్వరం చాలా వరకు వచ్చింది వ్యాధి వచ్చిందా పందిరి మంచాలో తలకి దిండులు కావాల్సి వచ్చినాయ్యాకేవే నేను కేకత పక్కన తప్పుకో అమ్మాయి తిరుపతి అమ్మాయి లక్ష్మి అమ్మాయి లక్ష్మి తిరుపతమ్మ ఏమిటి చంద్ర పలికిందంటే పలకలేదే చంద్ర ఏం పలుకుదే వయ్యారం వాకిట్టు మొగుడు సేకొట్ట అన్నట్టుగా అమ్మత్యం 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 అమ్మాయి అసాకటి అమ్మ ఎందుకు నీ ముట్టె వాత నీ ముట్టె గొయ్య ఏం చెప్తున్నా ముట్టెని తెగ చెప్తున్నావు కానీ ఎలా కేకతే నువ్వు కేకేవే నువ్వు తప్పుకోవే కేకేవే నీకు కూడా పలుకుద్దంటే పోలేరమ్మ కాడకు వచ్చిన పోతాం తొండవు నీ తిరుపతి తిరుపతి నన్ను పిలిచారు ఏంటి పందిరి మచ్చం ఎక్కా ఈ మంచి రోజు నేను పడుకునేదే కక్కయ్యా రోజు నువ్వు పడుకునేదా ఈ రోజు నుంచి నువ్వు పడుకోవడానికి కక్కయ్యా
తిరుపతి అత్తయ్య అత్తని కేకలు పెడుతూ ఉన్నావో? నేను మంచం మీద పనుకున్నానని నీకు వచ్చిన ఏదేమిటి? నువ్వు మంచం లేపుతావని చంద్రకి కిందకు నెట్టి కొడుతుంది అత్తయ్య. వామ్మో, చంద్రము కిందకు నెట్టి ఎలా పడుతుందా? చంద్రమ చేతి నమ్మలేదు కానీ నీకొచ్చిన వ్యాధి ఏమిటి? ఆ పందిరి మంచాలో తలకి దిండులు కావాల్సి వచ్చింది అంటే కుష్టి వ్యాధి వచ్చిందని పందిరి మంచాలు కావాలా? ఏ చంద్ర, ఆ కరెంట్ ఇది పందిరి మంచాలు కావాలంటే తల్లిగా వ్యాధి వచ్చి నాకు మీ సంతోపు లేకుండా పోయిందా? ఎక్కడనే బెగతలేదు ఎక్కడ ఈ ఊళ్ళో జనమందరం నిజంగా నేను తిట్టామో కొట్టామనుకున్నావు? ఏమ్మా ఇంతమంది చూస్తానే ఉండరు దీన్ని, మేము అసలు తిట్టామా? పన్నెత్తి మాటల్లా కొట్టామా? తిట్టామా? మీరు చూసారా మరి యాదొచ్చిందని చేద్దాం చెప్పండి. నూరా మొత్తం కలిసిన పాజిటివ్లో మాత్రం లేదు, నీ దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పెళ్ళం కూడా చేశాను పోయి యాదవ్, నీకు ఎందుకు యాదవ్ రాశారా? ఏ తిట్టాము కొట్టామన్నారు కాబట్టి ఈ రోజు నుంచి నీకు ఈ కంపలోనే ఉండటానికి నేను ఎక్కడ ఉండాలి? పశువులు పక్కన ఉండాలి. పశువులు సాగుంటే ఉండలేదమ్మా. వామ్మ పశువులు చాలా ఉండలేవా? నడలో ఉంటా అత్తయ్య. అత్తయ్య అత్తగారు కడుపులు బంగారం కాదు. ఏమన్నావే అది? ఇంటికి పట్టిన యార్నాల్సినా? పెద్ద యార్నాల్సని. ఓకే పాపాత్మురాలా, నువ్వు ఎంత పని చేసావే దుర్మార్గురాలా. నువ్వు మౌన మనిషి అంటే నీ కాళ్ళు ఎరగా, నీ షేర్లు ఎరగా, నీ నడుము పడిపోను, నిన్ను మొక్కల మొక్కలు కాకులు చేతలు మౌన దాని కదే పాపించి దానా. నీ కళ్ళ జిల్లెడు పడగొట్టాలి అంత అంత బాగా నిన్ను కాసు బాగా పేసీలు లేకుండా పోతావు దుర్మార్గురాలా. ఎవరినే? అవునో నన్ను గరిస్తే బతుకుందంటే దెబ్బకి తెచ్చుకోరు. సావకేముందే దాని కోడలో నెసంది నీ ఒళ్ళంతా ఇస్తున్నాయి బంగారం కాపురం. నేను ఏం చేసావే నిప్పులు పోజే నిప్పులు నిప్పులు పోసుకున్నావు కదా? రెచ్చిపోతున్నా పెట్రోల్ పోయి తగలేస్తాము. చెప్పునే తింటే కొంపలో ఉంటావు, లేకపోతే నిన్ను కూడా చేస్తానే తొక్కుతూ ఉండే ముందు సరిపెట్టుకున్నా కానీ అమ్మాయి పాపం తన్నాను మేము అనుకోవద్దు. నేను స్టోన్ చేయమ్మా ఈ రోజుని ఎడమన్నానంటే నీకు చెప్పాక వెళ్తానా? దెబ్బకు దత్తావు లాగడు కనుక పేరంటాలు పిలిస్తే పోయావు అనుకో, వంటింటో పిలిచి గ్యాస్ డీసి సగ్గిపడగెత్త దొంగ ముండ కానీ దెబ్బకు దత్తం కాదనుకున్నావేంటి? ఎలా
ఇంటి పని వంట పని చేయి నువ్వు సత్యమే ఏడు కొందలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆ యొక్క బంగారు లక్ష్మీ తిరుపతమ్మ కూడా కోటికి పడి ఎత్తిన కొల్ల శివరామయ్య గారి కుమార్తె కాలు కింద పెడితే కందిపోతుందేమని బంగారు పుయ్యాల వలన పట్టు పరుపుర వేసి 12 మంది దాసీలతోటి కాళ్ళు కింద పెట్టకుండా అతి గారవంగా పెంచిన మహాత్తల్లి నాడు ఎక్కడుందో చూడండి. గొడ్ల సాబిట్లో శత్త పరుపుగా గాపించుకొని శలిసీముల వికపాకు సీమీ రక్తము చెందించగడుతూ పురుగులు లుక్కలుక్కలాడుతూ చేతిగోళ్ళు ఊడిపోయి శరీరం అంతా క్షీణించిపోయి ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఎంట్రుకుని ఎడలగట్టుకుపోయినా నాయన శ్రీనివాస షిద్విలాస నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ నామస్మరణం మరువనయ్యని ఆ యొక్క శ్రీనివాత్యుణ్ణి కూడా ఈ విధముగా ఛానిస్తూ ఉన్నదయ్యా. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎన్ని కష్టములు వచ్చినా శ్రీనివాస మరి పెట్టి
మన పని బాగులు పెద్దంటి సింధిని పిలుస్తాను. నువ్వు విశ్వబ్రాహ్మణు పెద్ద రాఘోలు పని చేయొచ్చు. దాన్ని బండి మీద ఈ రాత్రికి తాడు దగ్గర నేరుడు పెట్టామా. ఇంటికి ఊరికి పట్టిన చదువుని పొందిన చంద్రమ్మ గారు చింత రానంటే ఇంటి రూపాయలు ఇస్తారా? బతికినంతకాలం ద్రవిస్తారమని ఒక లేక ఒక ఆడలేక ఒరిగిట్లు పడిన తిరుపతిమ్మ అమ్మవారి కన్న సంకెళ పెట్టి బండి మీద పడవేస పట్టుడన్నం పెట్టువారు లేక బ్రాహ్మణ గ్రహాలు ఎదుగుదిద్దిన పెద్దలు పురాణముని పుణ్యాత్ములు సరస్వతి సమాన మహాతరుడు బిడ్డలు కలిగిన వారిని మట్టి మల్లలో పట్టి అన్నం పెట్టరాకండి. మేము కేకెత్తాం. ఆగండి అమ్మ నువ్వు